విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా కార్లు నీట మురిగిపోయాయి. వరద తగ్గడంతో యజమానులు కార్లు రిపేరింగ్ చేయించుకునే పనిలో పడ్డారు. ఏమాత్రం పనికిరాకుండా పోతాయనుకునే కార్లను రిపేర్ చేసుకోవచ్చో లేదోనని తెలుసుకునేందుకు మెకానిక్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఒక్కో వాహనానికి 25,000 రూపాయలు రిపేరింగ్ ఖర్చు అవుతుందని చెబుతున్నారు మెకానిక్లు. నీట మునిగిన వాహనాలను కూడా రిపేర్ చేసి వాడుకోవచ్చని చెబుతున్నారు. వరదల్లో మునిగిన కార్లు రిపేర్ చేస్తున్న మెకానిక్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. వరద బాధితులకి వాహనాల కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళు కనుక చూస్తే అటు వాళ్ళ 2-వీలర్లు 4-వీలర్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి సగం కొంత కొంతమందికి అయితే పూర్తిగా నీళ్లలోకి వెళ్ళిపోయి ఆ వాహనాలని వాడుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. మనం చూడొచ్చు ఈ వాహనం అయితే దాదాపు మొత్తం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. మునిగిపోయి కూడా ఇంజిన్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయింది. అందుకని ఇంజిన్ ఓపెన్ చేసి వాళ్ళు క్లీన్ చేసుకోవడం కోసం తీసుకొచ్చి పెట్టుకున్నారు. అయితే ఇలా ఈ వెహికల్స్ని ఎంత ఈజీగా బాగు చేసుకోవచ్చు, ఏమైనా అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు కూడా ఆ తాళ్ళు అవి కట్టేసి వాటిని ఏదో రకంగా బయటికి ఆ నీళ్లలో నుంచి బయటికి తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించిన రిపేర్ వర్క్స్ అయితే మాత్రం వాళ్ళు కొంతవరకు ప్రారంభించి చేసుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం అన్ని కూడా మెటీరియల్ అంతా తుప్పు పట్టిపోయి చూడవచ్చు. మనం ఇంత క్లియర్గా చేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మొత్తం మట్టి కొట్టుకుపోయిన దాని నుంచి ఒక్కొక్కటి వాళ్ళు బాగు చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు చూస్తే ఇక్కడ ఈ సీట్ల దగ్గరికి లోపలికి వస్తే కనుక మనకి చూడొచ్చు ఈ సీట్ల దగ్గరికి ఎంత మురికి నిలబడిపోయింది. ఆ లోపలికి ఆ హోల్స్లోకి అలాగే ఏసీ వచ్చే ప్యానల్స్లోకి వాటికి ఎంత నీరు వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయి మురికి పట్టిపోవడంతో వాటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి ఆ కింద గేర్ల దగ్గర క్లచ్ దగ్గర ఉన్న వాటర్ను మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ అతనైతే దాన్ని మొత్తం అంతా క్లియర్ చేసుకోవడానికే ప్రయత్నం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా బయటికి మొత్తం అంతా ఓపెన్ చేసుకుని క్లియర్గా బాడీ అంతా క్లీన్ చేసుకుంటే తప్ప వెహికల్ బాగు చేసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఈ వెహికల్ని బాగు చేసుకుంటున్న వ్యక్తి ఇక్కడ చూడండి, మనం ఇతను క్లియర్ చేసుకుంటున్నాడు మొత్తం అంతా. దీన్ని ఓపెన్ చేసి అక్కడ అదిగో ఆ విధంగా అది ఎందుకమ్మా ఎలా తీస్తున్నా దాన్ని ఎందుకు తీస్తుంది? వచ్చేసి స్టీరింగ్ బాక్స్ అన్న. స్టీరింగ్ బాక్స్ ఏంటంటే అట్లా వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఇంజన్ సెల్ఫ్ అనేది మొత్తం ఆగిపోతుంది. దానివల్ల ఏంటంటే అది ఓడి తీసి మళ్ళీ మనం మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. దాని మెకానిక్ దగ్గరికి ఆ మెకానిక్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు దాంట్లో అసలు ఏమైంది ఏంటి అనేది చూసేసి దాంట్లో ఫీజెస్ మొత్తము చేస్తారు మళ్ళీ. ఓకే, కొత్త అయితే ఇది మనకి ప్రధానంగా వెహికల్ ముందైతే ప్రారంభం అవ్వాలి, స్టార్ట్ చేసుకుంటే తప్ప బయటికి రాలని పరిస్థితి ఉంటుంది. అది దానికి బేసిక్గా ఏం చేసుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు? ముందు ఏంటంటే ఇంజన్ ఆయిల్ ప్లస్ రెండోది వచ్చేసి బ్రేక్ ఆయిల్, గేర్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత డీజిల్ ఆయిల్ కూడా దాంట్లో కూడా వాటర్ అనేది చేరిపోతుంది. దానివల్ల ఏంటంటే డీజిల్ ఆయిల్ కూడా మార్చుకోవాల్సిందిగా ఉంటుంది. అయితే నీళ్లలో నుంచి డైరెక్ట్గా స్టార్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చా లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి? జస్ట్ ఏంటంటే లాక్కొచ్చుకోవాలి, ముందు మెకానిక్ షెడ్గా అనేది లాక్కొచ్చుకోవాలి మనం బండి. తర్వాత మనం మెకానిక్కి చెప్తూ ఉంటే వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇవి ఫీజులు అవి ఉంటాయి బళ్ళల్లో, ఎలక్ట్రీషియన్ అనే అతను ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప మనకి బండి అనేది ఏమైంది ఏంటి అనేది అవ్వదు. అది అయితే సహజంగా మనకి ఈ వెహికల్ బాగు చేసుకోవడానికి ముందు తక్కువలో అంటే ఎంత ఖర్చుతో మనం బేసిక్గా దీన్ని రెడీ చేసుకోవచ్చు? ముందుగా వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఇవనేవి కంపెనీ ఆయిల్ లేకుండా తెచ్చుకోవాలి, నార్మల్ కంపెనీ తెచ్చుకోవాలి ముందుగా. తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి బండి స్టార్ట్ అయ్యి 10 రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంజిన్ ఆయిల్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఎందువల్ల అంటే దీనిలో వాటర్ అనేది చేరిపోతుంది ఇంజిన్లో. బేసిక్గా వాటర్ చేరిపోయిన ఇంజిన్లో ఏంటంటే కొత్తగా మళ్ళీ ఆయిల్ పోసి అలాగే తిప్పామనుకోండి, వాటర్ అనేది చేరిపోయి మళ్ళీ ఇంజిన్ రన్ అవ్వడము అరిగిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 10 రోజులు తిప్పిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫిల్టరు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, హెయిర్ ఫిల్టరు ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఖర్చు ఎంత అవ్వచ్చు? ఖర్చు అనేది ఒక 20-25 వేలు దాకా అవ్వచ్చు. ఓకే, సో అది పరిస్థితి. 50,00,000 ఖర్చులు పెడుతున్నాము, అయినప్పటికీ కూడా ఇన్సూరెన్సులు అనేది మాకు ఇబ్బందికరమైన పరిస్థితిగా మారింది అని చాలామంది అంటున్న నేపథ్యంలో ఈ రకంగా అంటే ప్రధానంగా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, తర్వాత
ఏదైతే రెగ్యులర్గా వాడేటటువంటి డీజిల్ ఉందో అవన్నీ కూడా ప్రధానంగా క్లీన్ చేసుకుని మార్చుకున్న తర్వాత బండిని ఎయిర్ ఫిల్టర్లు అలాగే దానికి సంబంధించి ఏవైతే ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు ఇంజిన్ ఫిల్టర్లు ఉంటాయో అవన్నీ కూడా మార్చి చేసుకుంటే తప్ప బండి స్టార్ట్ అవ్వదు. దీనికి సంబంధించి ఇక్కడ ఈ కారు యొక్క కారు సంబంధించిన వ్యక్తి ఉన్నారు, ఆయన బాధితుడు. సార్ చెప్పండి, కారులో ఏంటి పరిస్థితి ఇప్పుడు, అందులో ఉన్న ఏమైనా మీకు ఉపయోగపడే ఉన్నాయి సార్? కాగితాలు అన్ని పాడైపోయినాయి, ఇన్సూరెన్స్, బ్రేక్ కాగితాలు మొత్తం ఇవ్వండి, ఆరబెట్టినా కానీ అవి ఏం పనికిరావు, మొత్తం అసలు సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ కారుకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాగా? అవి ఒరిజినల్ కాగితాలు ఉంటాయి, దాన్ని బట్టి చేసుకోవాలి సార్. ఒరిజినల్ కాగితాలు తీసుకుని వెళ్ళి మనం పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. మరి వాళ్ళు ఇచ్చినప్పటికీ మనం తీసుకున్నప్పటికి ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేయమని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. మరి వెళ్ళారా మీరు ఏమైనా? వెళ్ళా, ఇంకా వెళ్ళాం, వెళ్ళలేదు పరిస్థితి. వెళ్ళి క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో, ముందైతే అసలు బండి ఏమైపోయిందారా దేవుడా అనే పరిస్థితిలో, బండిని బాగు చేసుకునే పరిస్థితిలోనే వాళ్ళంతా ఉన్నారు. బండి సెట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి, దాని గురించి మాట్లాడతానని అయితే ఆ యజమాని చెప్తున్నారు. ఇంకొక పక్కన దాన్ని పూర్తిగా క్లెయిమ్ ముందైతే ప్రారంభించి బయటకంటు తీసుకెళ్ళడానికి 25,000 దగ్గరగా ఖర్చు అవుతుందని అయితే అది చేస్తున్న వ్యక్తి కూడా చెప్తున్నాడు. కెమెరా పర్సన్ నానీతో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.